ఓం శుభంకర్య నమ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వార్యు స్రీ మహాగణాధిపత గురు బ్రహ్మా గురుష్ణు గురుర్దేమేశర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగ్రురవే నమ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ నిఖిల శ్రేయోదాయని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తు ఓం శుభంకర్యై నమో నమ ద్వాదశ రాశులలో మొదటిదైనటువంటి మేషరాశి వారికి అమావాస్య తరువాత కెరియర్లో కొన్ని డెవలప్మెంట్లు కనబడతాయి వాటిని జాగ్రత్తగా తీసుకోండి అలాగే పితృ సంబంధితమైనటువంటి కార్యాలని సక్రమంగా ఆచరణ చేయండి అమావాస్య తరువాత ఏదైనా పితృ శాంతులు మీ ఇంట్లో ఉంటే శ్రద్ధగా భక్తిగా చేయండి దాన ధర్మములు ఆచరణ చేయటం మంచిదే విద్యార్థులు ముఖ్యంగా ఈ అమావాస్య తరువాత కంపల్సరిగా గోవుని దర్శనం చేయండి గోపూజ చేయండి గోమాతకి సేవ చేయండి అర్థమైందా అండి గోవుకి సేవ చేయటం అంటే దానికి నచ్చిన విధంగా చేయటం మనకి నచ్చిన విధంగా చేయటం కాదు అది ఎట్లా సుఖంగా ఉంటుందో ఆలోచన చేసి ఆ సుఖమైనటువంటి జీవనాన్ని దానికి అనుగ్రహించటం అది సేవ అంటే చాలామంది మూర్ఖంగా ఏదో పెడుతున్నాం కదా గోవులకి ఇదే సేవ అనుకుంటారు దానికి నచ్చిన పదార్థం పెట్టాలి మన గ్రహాలు దోషాలు తొలిగే పదార్థాలు కాదు దానికి జక్కువము ఆనందపడేటువంటి పదార్థాలు జిహ్వము అంటే రుచి రుచికి సంబంధించినటువంటి పదార్థాలని తెలిపించాలి వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ గృహములో ఉన్నటువంటి స్త్రీలు కానీ ముఖ్యంగా విదేశాలలో ఉన్నటువంటి వారైనా సరే గణపతిని బాగా ఆరాధన చేయండి గణపతి అష్టోత్రాన్ని చదవండి వినండి బుధవారం పూట గణపతికి ప్రీతికరమైనటువంటి ఉండ్రాళ్ళని తయారు చేసుకుని నలుగురికి పంచిపెట్టండి అలాగే గణపతి దేవాలయాలని దర్శనము చేయండి శుభము కలుగుతుంది మేషరాశి వారికి ఆగస్టు మాసంలో మేషరాశి వారికి యాభై శాతము గ్రహములని కూడా అనుగ్రహించనున్నాయి ఏ పనినైతే గనక మీరు తలపెట్టనున్నారో అట్టి పనికి గ్రహముల యొక్క అనుగ్రహము సంపూర్ణముగా ఉంటుంది ఇందులో ఎటువంటి సందేహము లేదు ఆర్థికముగా కూడా వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ లాభాన్ని పొందుతారు దానితో పాటుగా మీ యొక్క పై అధికారుల చేత ప్రశంసలని కూడా పొందుతారు అహంకారం రాకూడదు మనిషికి ఏదైనా రావచ్చు కానీ అహంకారం రాకూడదు ఎప్పుడు అహంకారం వస్తుంది అంటే డబ్బు వచ్చినప్పుడు ఒక సన్మానాది కార్యక్రమాలు జరిగినప్పుడో ఒక పనిని సవ్యంగా పూర్తి చేసినప్పుడో మనిషికి అహంకారం అనేటువంటిది ప్రవేశిస్తుంది ఎందుకంటే తాను నిత్యము ఇట్లాగే ఒక మంచితనముతో వెళ్ళిపోతూ ఉంటే తనకి కిన్నా మించినటువంటి గొప్పవాళ్ళు ఉండరు కాబట్టి ఆ యొక్క అహంకార శక్తి మనిషికి బుద్ధి రూపంలో కానీ వాక్ రూపంలో కానీ లేకపోతే చేతల మన యొక్క ప్రవర్తన రూపంలో కానీ వ్యక్తపరుస్తూ ఉంటాం ఈ మూడు విధాలుగా అహంకారం వ్యక్తమవుతూ ఉంటుంది ఐదర్ మనం ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు అహంకారంగా మాట్లాడటం లేదు డబ్బుతో ప్రతిదాని కొనవచ్చు అనేటువంటి ఒక అహంకారం లేదు పెద్దలు ఎదురుపడినప్పుడో మంచి చెప్పేవారు ఎదురుపడినప్పుడో ఆ చేశాములే ఆ చూశాములే అనేటువంటి ఒక అహంకారము ప్రదర్శిస్తాం తద్వారా ఏ చెట్టుకి ఏ వ్యక్తికి ఏ ప్రాణిలో ఏ శక్తి ఉందో మనం గ్రహించలేము అలా మనం గ్రహించలేని సమయమైనందున మన అహంకారం వలన ఎదుట వ్యక్తిని అవమానపరిచినట్టు మనం ప్రవర్తిస్తాం కాబట్టి ఆ యొక్క మనిషి యొక్క లేకపోతే జంతువు యొక్క ఆ యొక్క ప్రాణి యొక్క శాపానికి గురై మనము పతనం మొదలవుతుంది ఇది ఒక రోజులో అవుతుందా రెండు రోజుల్లో అవుతుందా అనేది ఎవరమూ చెప్పలేం కానీ అహంకారము మనని ఆ విధంగా చేస్తుంది కాబట్టి మేషరాశి జాతకులారా అహంకారాన్ని విడిచిపెట్టండి ఎంత పెద్దవారైనా సరే వినయముతో ఉండండి గౌరవంతో ఉండండి ఇది సర్వసాధారణమైనటువంటి విషయాలు ఓం శుభంకర్యే నమహ శ్రావణ మాసంలో అత్యంత విశేషమైనటువంటి రోజు ఆఖరి రోజు సోమవతి అమావాస్య ఇది సెప్టెంబర్ రెండవ తారీఖు సోమవారం రోజున వచ్చింది ఈ యొక్క విశేషమైనటువంటి రోజున మన దేవాలయంలో నక్షత్ర హోమగుండ పూర్వక మహాలక్ష్మీ యాగాన్ని మనం చేస్తున్నాం అంటే ఇరవై ఏడు హోమగుండాలని మనం అక్కడ వేసుకుని ఒక్కొక్క హోమగుండము దగ్గర భార్యాభర్త భార్యాభర్త అంటే రెండు లేదా మూడు జంటలని కూర్చోబెట్టి లక్ష్మీ హోమము శ్రీ సూక్త హోమాన్ని మనం చేస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవచ్చు సెప్టెంబర్ రెండో తారీఖు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది దీనికి ఒక యాభై మందికి మాత్రమే అవకాశం కలదు యాభై కుటుంబాలకి అంటే భార్యాభర్త చొప్పున యాభై మందికి మాత్రమే అవకాశం కలదు ఒకళ్ళకి వెయ్యి నూట పదహారులుగా రుసుము నిర్ణయించాము తప్పనిసరిగా కుదిరినంతమంది పాల్గొనండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి మీ గృహములో ఉన్నటువంటి దారిద్ర్యములన్నింటినీ కూడా తొలగించుకోండి అప్రాప్త లక్ష్మి మీకు ప్రాప్తి చెందుతుంది జై శుభంకరి అగజాన పద్మార్కంగజాన మహర్నిషం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే శ్రీ శుభంకరి జీర్ణోద్ధరణ దేవాలయం ఇది మీరు చూస్తున్నారు ఈ యొక్క దేవాలయంలో ప్రధాన మూర్తి అయినటువంటి వారు గణపతి వరసిద్ధి వినాయక స్వామిగా వీరు విరాజిల్లుతున్నారు ఇక్కడ అనేక మందికి సంకల్ప మాత్రమే స్వామివారు ఎన్నో వరాలను ఇచ్చారు ఈ యొక్క క్రోధీనామ సంవత్సరము వినాయక చవితి సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆ రోజున స్వామివారికి వెండి కవచాన్ని మనము సమర్పణ చేయాలి అని అనుకున్నాం సమయం చాలా తక్కువగా ఉంది అనేక పర్యాయాలు అనేక మందికి చెప్తూ వచ్చాం వెండి కవచానికి సహాయం చేయండి అని పది కేజీల వెండికి ప్రస్తుతం ఐదు కేజీల వెండికి మాత్రమే డబ్బు వచ్చింది ఇంకా ఐదు కేజీల వెండికి రావాలి ఈ యొక్క సంకల్పం చేసినప్పుడు వెండి డెబ్భై వేలు ఉండేది ఇప్పుడు తొంభై ఐదు వేల చిలుకయింది దగ్గర దగ్గర లక్ష రూపాయలకు చేరుకుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శక్తిని పుంజుకోండి మీకు తెలిసిన వారికి చెప్పండి దేవాలయంలో మూర్తి అయినటువంటి ఆ వినాయకుడికి వెండి కవచ నిర్మాణం ఇది చాలా విశేషం ఎందుకంటే వెండి చంద్రుడికి ప్రతీక చంద్రుడికి స్వామివారికి ఏ విధమైనటువంటి సత్సంబంధం ఉన్నదో మనకి సంకష్టహార వర్తకథలో చదువుతోంది అటువంటి చంద్రుడి ప్రీతికరమైనటువంటి కవచాన్ని స్వామికి సమర్పణించడం ద్వారా మనకున్నటువంటి విఘ్నాలు తొలుగుతాయి దయతో ప్రతి ఒక్కరూ కూడా వెండి కవచానికి సహకారం అందించండి యాభై ఒక్క గ్రాములు ఇవ్వదలుచుకుంటే ఐదు వేల నూట పదహారులు అలాగే నూట ఎనిమిది గ్రాములు ఇవ్వదలుచుకుంటే పదివేల ఐదు వందలు పావు కిలో ఇవ్వదలుచుకుంటే ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ఉందో అంత అలాగా అరకిలో కానీ కేజీ కానీ మీకు తోచిన విధంగా సహకారాన్ని అందించి ఈ నిర్మాణాన్ని శీఘ్రముగా పూర్తి చేసేటువంటి దాంట్లో మీరు కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను తప్పకుండా గణపతి అనుగ్రహం మనమందరము పొందుతాము వెండి కవచ నిర్మాణానికి సహకారం అందించండి జై శుభంకరి ఓం నమో గణేశాయ నమ